మా హైదరాబాద్ పైల్వాన్లు అందరికి చెప్తున్నా, ఫైనల్స్ మే 13 తారీఖు నాడు ఉన్నాయి. ఫైనల్స్ లో గెలిస్తేనే నిజమైన గెలుపు. అందుకే మిత్రులారా, అందరు బస్కీలు తీయండి, బస్తీలు ఓండి, మొత్తం తయారు కానీ లంగోటి కట్టుండ్రి. 13 తారీఖు నాడు కుస్తీలో గెలవాలి, అప్పుడే నిజమైన గెలుపు. ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా, గుజరాత్ నుంచి అదానీ అంబానీలు వచ్చినా, హైదరాబాద్ ముందర ఎవరు నిలబడరు. హైదరాబాద్ టీముని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? ఆప్లో తయారే 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 తయారు తయారే జై కాంగ్రెస్ కూడా ఈరోజు దానం నాగేందర్ను గెలిపించడానికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్న సోదరులరా. ఇవాళ ఈ జంట నగరాల ప్రజల్ని నేను ఒకటే మాట ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ జంట నగరాలకు కృష్ణానది జలాలు వచ్చినా, గోదావరి జలాలను తెచ్చి బస్తీలలో ఉండే మా ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చింది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా దానం నాగేందర్ జంట నగరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిన మాట వాస్తవం కాదా? మా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మెట్రో రైలు ఇచ్చింది, ఈ మెట్రో రైలు తెచ్చింది. నిజం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న ఫ్లైఓవర్లైనా, రోడ్ల వైడనింగ్ అయినా, అవుటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ పరిశ్రమలైనా, ఫార్మా కంపెనీలైనా, అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరిగినా అది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఈ జంట నగరాల అభివృద్ధిని చేసి లక్షలాది కోట్లాది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ జంట నగరాలలో మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా, ఈ హైదరాబాదు నగరానికి విశ్వ నగరం కావాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మిత్రులారా, అన్నీ అయినాయి కానీ మూసి ఇవాళ మురికితో నిండిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి ఈ నీళ్లు బయటికి వెళ్ళాలంటే కూడా ఇవాళ కాలనీలు, బస్తీలు మునిగిపోయే పరిస్థితి. అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి. మెట్రో ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు రావాలన్నా, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కి మెట్రో పోవాలన్నా, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరించాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రపురానికి మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చాంద్రాయణగుట్ట నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వరకు ఈరోజు నిర్మిస్తున్న హైకోర్టు వరకు మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అదేవిధంగా వికారాబాదులో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం, మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టైనా మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, మూసీ అభివృద్ధి చేసి 24 గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు, బట్టలు కావచ్చు, అరటి పండ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మూసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి, చార్మినారు ప్రాంతంలో, సిద్దంబర్ బజారు ప్రాంతంలో, సుల్తాన్ బజారు ప్రాంతంలో, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం
మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకందరికి వసతి కల్పించారు.